हेलो फ्रेंड्स, सिरीज़ फुड लैब की स्वागत। नेनु मी सिरीशा। मन चैनल नी एवरैना फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। पनसकायनु उपयोगिंची बिर्यानी कानी करी कानी एक्कुवगा तयार चेयटं मनं तमिलनाडुलो पार्टीस्लो पेळ्ळिल्लो चूस्तू उंटां। कानी इप्पुडु ई पनस बिर्यानी अन्नि चोट्ला फेमस अयिपोयिंदी। इंट्लो तयार चेसुकुने बिर्यानी एप्पुडैना कूडा बेटर इन टेस्ट अंड हेल्दी कूडा। శాకాహారిగా మారాలి అనుకున్న వాళ్ళకి ఈ పనసకాయ అనేది మంచి మీట్ ఆల్టర్నేటివ్। పనసకాయతో ఈ రెసిపీ కోసం చేసే కర్రీని మనం మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు। ఒకటి డ్రై కర్రీ గాను, రెండు కాస్త గ్రేవీ ఉండి నాన్ రోటీ లాంటి వాటికి కాంబినేషన్ కర్రీ గాను, మూడోది బిర్యానీకి లేయరింగ్గా వేయటానికి తయారు చేసే కర్రీ। యాజ్ వి గో, ఏ స్టేజ్లో కర్రీని ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేస్తాను। ఈ రెసిపీ కోసం నేను ఫ్రీజర్ సెక్షన్లో దొరికి టెండర్ జాక్ ఫ్రూట్ని వాడుతున్నాను। ఇవాళ నా ఫ్రెండ్ మీకు ఈ రెసిపీ చేసి చూపిస్తారు। దీనికోసం ముందుగా ఒక వెడల్పైన ప్యాన్లో 4-5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకుని ఈ పనస ముక్కలను వేసి లైట్గా మగ్గించాలి। పండుగా పండిపోయిన పనస ముక్కలు అంత టేస్ట్ ఉండవు, కర్రీ అంతా స్వీట్గా అయిపోతుంది। ఇది కొద్దిగా కాయగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాలి। ఇండియాలో సమ్మర్ టైంలో ఈ పనసకాయలు అనేవి బాగా దొరుకుతాయి, ఆ టైంలో వీటిని స్టోర్ చేసుకోవచ్చు। ఇలా కొద్దిగా ఎర్రగా అయ్యే వరకు మగ్గించుకోవాలి। ఏవైనా కొన్ని పీసెస్ పెద్దగా ఉంటే వాటిని కట్ చేసుకోవచ్చు। మూత పెట్టి కొద్దిగా ఎర్రగా అయ్యేదాకా మగ్గించిన తర్వాత సాల్ట్ అరౌండ్ 1.5 టీ స్పూన్ అండ్ కారం కూడా 1.5 టీ స్పూన్ దాకా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి। కారం ఉప్పు యాడ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాలు ఈ పనస ముక్కలని మగ్గించుకోవాలి। ఈ స్టేజ్లో ఈ పనస కర్రీని ఇలాగే వాడుకోవచ్చు। సాంబార్ అన్నంలోకి కానీ ఉట్టిగా ఈ కర్రీ తినడానికి కూడా స్నాక్గా కూడా చాలా బాగుంటుంది। ఇక దీన్ని పక్కనుంచుకుని కర్రీ కోసం ఆనియన్ పేస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం। ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాము। 1.5 ఆనియన్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసి 3-4 ఇంచెస్ జింజర్ని కూడా కట్ చేసి తీసుకోవాలి। 8-9 రెడ్ మిరపకాయలు, 2 టీ స్పూన్స్ ధనియాలు, 4 యాలకులు, 2 టీ స్పూన్స్ గసాలు, 2 టీ స్పూన్స్ జీలకర్ర, 2 లవంగాలు, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి। అప్పుడు ఇలా ఆనియన్ పేస్ట్ తయారవుతుంది। దీన్ని పక్క నుంచి మనం ఇందాక యూస్ చేసిన సేమ్ ప్యాన్లోనే 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని వేడి చేయాలి। వేడెక్కిన తర్వాత ఒక బే లీఫ్, ఒక 5-6 గ్రీన్ చిల్లీస్ స్లిట్ చేసి తీసుకోవాలి, ఒక పీస్ సిన్నమన్, నల్ల యాలక, తర్వాత 2 గ్రీన్ యాలకులు, స్టార్ యానిస్, కొద్దిగా షాజీరా, ఇలా హోల్ గరం మసాలాస్ యాడ్ చేసిన తర్వాత దీనిలోనే 1/2 ఆనియన్ని ఇలా స్లైసెస్ కట్ చేసి లైట్గా మగ్గించుకోవాలి। ఇప్పుడు మనం మగ్గించి పక్కన పెట్టుకున్నటువంటి పనసకాయని కూడా యాడ్ చేసుకుని మెల్లగా మిక్స్ చేస్తూ ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్ దాకా పెరుగు తీసుకోవాలి। అంతా మిక్స్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కేర్ఫుల్గా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ చపాతీ కోసం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో కొద్ది కర్రీ పక్కకు తీసుకుని మీకు చూపించబోతున్నాను। ఈ కర్రీలోకి గరం మసాలా కానీ ఏదైనా మసాలా యాడ్ చేసుకుని కొద్ది గట్టిపడేదాకా ఉడికించుకోవాలి। ఈ కర్రీ చపాతీ కానీ పూరి నాన్స్లోకి వాటికి కాంబినేషన్గా ఉపయోగించుకోవచ్చు। తర్వాత మిగిలిన కర్రీలో గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ రేంజ్లో కావాలనుకుంటే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఈ కర్రీలో 1 టేబుల్ స్పూన్ దాకా సింధీ బిర్యానీ మసాలాను యాడ్ చేస్తే మనకు బిర్యానీ కోసం కర్రీ రెడీ అయిపోతుంది।
ఈ స్టేజ్లో కర్రీని టేస్ట్ చూసి స్పైసెస్ ఏవైనా అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సింధి బిర్యానీ మసాలా వేసిన తర్వాత ఈ కర్రీని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తయారు చేసుకుని బిర్యానీకి లేయరింగ్గా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వేయించిన క్యాష్యూస్ యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. క్యాష్యూని ఈ స్టేజ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మనం హోల్ స్పైసెస్ వేసినప్పుడే కూడా క్యాష్యూని కూడా వేసి ఒకటేసారి మగ్గించుకోవచ్చు. ఇక బిర్యానీ రైస్ తయారు చేసుకోవడం కోసం 5 కప్పుల వాటర్ ఒక పెద్ద ప్యాన్లో తీసుకుని 1 టీ స్పూన్ నెయ్యి, 1 బిర్యానీ ఆకు, కొద్దిగా షాయి జీరా, 3 గ్రీన్ కార్డమమ్, 2 బ్లాక్ కార్డమమ్, 3-4 లవంగాలు, కొద్దిగా జావిత్రి, ఈ హోల్ స్పైసెస్ అన్నీ కూడా తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అవుతున్న వాటర్లో 4 కప్స్ కడిగి కొద్దిసేపు నానబెట్టిన బియ్యం ఆ వాటర్లోకి వేసి క్లోజ్ చేసి అన్నం ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇక బిర్యానీ దమ్ చేయటం కోసం లేయరింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం. అన్నం పక్కకుంచి మనం ఇందాక రైస్ కుక్ చేసుకున్న ప్యాన్లోనే అడుగున 1 లేయర్ రైస్ వేసుకోవాలి. దాని మీద మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీని, దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని, ఆపై సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా ఆకులను 1 లేయర్ లాగా వేసుకోవాలి. మరలా ఇదే లేయరింగ్ కంటిన్యూ చేయాలి. రైస్, కర్రీ, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా తరుగు అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పైన రైస్తో క్లోజ్ చేసి 2-3 టీ స్పూన్స్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. అలాగే రైస్ డ్రై అవ్వకుండా కొద్దిగా వాటర్ని పైన చిలకరించుకోవాలి. ఈ నెయ్యిని స్పూన్తో కాస్త స్ప్రెడ్ చేసేసి 1 పెద్ద పేపర్ టవల్తో ఈ రైస్ని కవర్ చేయాలి. ఇలా మెల్లగా టిష్యూనంతా సైడ్స్కి టక్ చేసినట్టుగా ఉంచి మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఈ రైస్ని చిన్న పొయ్యి మీద ఉంచి 20 మినిట్స్ మీడియం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 మినిట్స్ అయిన తర్వాత పైన కప్పిన టిష్యూని తీసేసి రైస్ని మెల్లగా ఫ్లఫ్ అప్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. దీనిని రైతాతో కానీ, సాలన్తో కానీ, ఫ్రైడ్ ఆనియన్స్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్ కుక్కర్ కప్స్తో, అంటే 180 ml కప్తో 4 కప్స్ రైస్ చేశాము కాబట్టి 8 మందికి ఈజీగా సరిపోతుంది. ఎంతో ఈజీగా ఇంట్లోనే అదిరిపోయే పనస బిర్యానీ ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదండి. తప్పకుండా ట్రై చేయండి. ముగించే ముందు ఎంతో టేస్టీ బిర్యానీని మనకు చేసి చూపించినందుకు నా స్నేహితురాలు మాధురి గారికి నా ధన్యవాదాలు. ఈ రెసిపీని మేము చూపించిన 3 రకాలుగా కూడా తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి. ఏమన్నా సలహాలు, సజెషన్స్ ఉన్నా కూడా మాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సిరీస్ ఫుడ్ ల్యాబ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.